హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో ఆటోమొబైల్ తయారీదారు మారుతి సుజుకి ఫ్లెక్స్ పెట్రోల్ మరియు ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాలపై నడిచే వాహనాల తయారీని వేగవంతం చేయడానికి అనుకూలంగా తన డీజిల్ ప్రణాళికలను విరమించుకోవాలని నిర్ణయించింది గ్రీన్ రవాణా విధానాలకు వేగవంతమైన పరివర్తన కోసం ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నందున ఈ విధానం అమలు చేయాల్సి వచ్చింది కార్ల కంపెనీలు ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్లను తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది ఇందుకోసం ఇప్పటికే మూడు నాలుగు నెలల్లో అన్ని కార్ల కంపెనీలు ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్లు తప్పనిసరి చేయాలని ఆదేశిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు అటువంటి పరిస్థితుల్లో ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుందనే ప్రశ్న చాలా మంది మనసులో ఉంది ఈ విషయంపై ఆటోమొబైల్ రంగ నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం ఫ్లెక్స్ ఇంధన ఇంజన్లతో వాహనాలు ట్యాంకులకు వివిధ రకాల ఇంధనాలను జోడించొచ్చు వాహనాన్ని పెట్రోల్ పెట్రోల్తో పాటు ఇథనాల్ మిశ్రమాన్ని ఏ నిష్పత్తిలోనైనా లేదా స్వచ్ఛమైన ఇథనాల్తో నడపచ్చు దీనికోసం పెట్రోల్ ఇంజిన్లో ఇంధన పంపు నియంత్రణ మాడ్యూల్లో మార్పులు చేస్తారు ఇంజిన్లో ఉపయోగించే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ధర అరవై నుంచి అరవై రెండు అంటే లీటర్కు ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు ఆదా అవుతుందన్నమాట శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గుతుంది దేశంలో కాలుష్య స్థాయి తగ్గుతుంది ప్రస్తుతం భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో సున్నా నుంచి ఐదు శాతం ఇథనాల్ పెట్రోల్ కలుపుతున్నారు అనేక రాష్ట్రాల్లో పది శాతం వరకు మిశ్రమంగా ఉంది రాబోయే రెండేళ్లలో ఇరవై శాతం ఇతనాల్ మిశ్రమైందని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇది వాహనాల ధరను పెంచుతుంది కానీ ఎంత పెరుగుతుంది ఇంకా నిర్ణయం కాలేదు ఇటీవల బిఎస్ ఫోర్ నుండి బీఎస్ సిక్స్ కి మారే ప్రభావం ఆటో కంపెనీలపై పడింది ఇంజన్ టెక్నాలజీలో ఏదైనా మార్పు ఆటో కంపెనీలు కస్టమర్లపై ఆర్థిక భారాన్ని పెంచుతుంది అయితే ఇంధన ధరలు తక్కువగా ఉంటే దీర్ఘకాలంలో అది ప్రయోజనకరంగా ఉంటుంది ఇది తప్పనిసరి తర్వాత టైమ్లైన్ సెట్ చేసిన తర్వాత ఆటోమేకర్లు బిఎస్ సిక్స్ నిబంధనల ప్రకారం ఆర్డర్ను పాటించడం తప్ప వేరే మార్గం ఉండదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు గడువు ముగిసిన తర్వాత వాహనాల ధరల పెంపు అత్యంత ముఖ్యమైన పరిణామం అవుతుంది ఇప్పుడు ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకంపై ఆటో పరిశ్రమ మాత్రమే ఒత్తిడి చేయదు మిథనాల్ వంటి గ్యాస్కు ప్రత్యామ్నాయం ఇంతకుముందు నీతి ఆయోగ్ మిథనాల వాడకాన్ని ప్రోత్సహించడం గురించి మాట్లాడింది నీతి ఆయోగ్ సభ్యుడు వికే సరస్వత్ ఇంతకుముందు మిథనాలను ఇంధనంగా అభివృద్ధి చేయడానికి దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే ఆలోచనలో ఉన్నారు వాస్తవానికి బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ రెండు వేల పదిహేడులో మిథనాల్ను ఇంధనంగా ధృవీకరించింది ఎలక్ట్రిక్ వాహనాలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాలు రెండింటితో సహా గ్రీన్ మొబిలిటీ వైపు ప్రభుత్వం దృష్టి చాలా నిర్ణయాతకమైంది కానీ సామూహిక దత్తత ఇప్పటికీ సుదూర కళ ఈ సమయంలో పర్యావరణం కోసం క్లీనర్ లేదా తక్కువ కాలుష్యం కలిగించే ఇంధనాలను ప్రోత్సహించేలా ఆలోచనలు ఉండాలి